మొన్న మీ దాంట్లో కూడా చూసిన ఒక బాణం ఏదో రివర్స్ అయింది అది ఏదో చెప్పారు మీరు గురిదెప్పిన బాణం అని గురిదెప్పిన బాణం అని చెప్పి మన షర్మిలది ఏదో పెట్టినట్టు గుర్తు నాకు గురిదెప్పిన బాణం అని గురిదెప్పిన బాణం గురిదెప్పింది కాదు గింగిరాలు తిరిగి మళ్ళా కేసీఆర్ చేతిలో పడ్డది అవునా అంతే గురిదెప్పిన బాణం అని ఒకటి ఏదో నేను చూసింది షర్మిలది గురిదెప్పిన బాణం ఆ బాణాన్ని ఫస్ట్ ప్రయోగించుడు బాణం కేసీఆర్ ప్రయోగించాడు మళ్ళా కేసీఆర్ దగ్గరికి చేరింది ఎందుకు వాయిస్ ఇంత కట్ అయితే మనది మన నెట్ ప్రాబ్లమా మీరు మీరు ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఈ రైట్ పాలిటిక్స్ ని దయచేసి సబ్స్క్రిప్షన్ చేసుకోండి 7300 ఇంకా 2500 మంది సబ్స్క్రైబ్ చేసుకొని 10,000 తోటి ఈ సన్మాన కార్యక్రమం జరగాలి ఎలికట్టి శంకరన్న ఎలికట్టి శంకరన్న వీడియో ఒక్కటి చూస్తే ఇక మళ్ళీ ఇంకా కోరిక మళ్ళీ అవన్నీ చూసేదాకా ఇన్స్పెక్టర్ అనుకోరాదు అంత గొప్ప మనిషి ఎలికట్టి శంకరన్న ఇక్కడ ఎలికట్టి శంకరన్నకు సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ ఇక్కడ ఉంది ఈ లింకును క్లిక్ చేయండి శంకరన్న చెప్పేటువంటి మాట చాలా సున్నితంగా అంటే మెత్తగా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ దాని దుప్పట్ల చెప్పు పెట్టి తటా తటా కొట్టినట్టు ఉంటుంది దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోనే ఈ లింకునే క్లిక్ చేయండి రైట్ పాలిటిక్స్ అని వస్తుంది రైట్ పాలిటిక్స్ లో ఎలికట్టే శంకరన్న అభిప్రాయము ఆలోచన అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ లింకును క్లిక్ చేయండి ఒకసారి దయచేసి రైట్ మార్నింగ్ న్యూస్ ను 19,000 మంది చూస్తారు కదా రైట్ గా ఇది 10,000 కంప్లీట్ చేయరు సార్ రైట్ పాలిటిక్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ని తొందర కంప్లీట్ చేయండి 10,000 చేయరు దీన్ని అది క్లిక్ చేయండి ఒకసారి ఆ శనార్తి తెలంగాణ ఉంది కదా లింక్ ఆ లింక్ ని క్లిక్ చేయండి నేను కేవలం ఒక 5 ఛానల్లకు సబ్స్క్రైబర్ గా ఉన్నా అందులో మీది ఒకటి థాంక్యూ అన్న నిజంగా ఇంతకు ముందు చెప్తుంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నా గురించి పరిచయం చేస్తూ చెప్తుంటే నేను మౌనంగా ఉన్నా నాకు ఒక అవకాశం ఇస్తే చెప్తా ఒకటి తీర్మార్ మల్లన్న తెలంగాణలో యూట్యూబ్ని కానీ సోషల్ మీడియాని కానీ పవర్ఫుల్గా తయారు చేసి జనంలోకి తీసుకుపోయినాడు తీర్మార్మల్లన్న తీర్మార్మల్లన్న నాకు సబ్స్క్రైబర్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నిన్నమన్న సినిమా తీసిన బచ్చగానికి అమితాబ్ బచ్చన్ వచ్చింది అభిమానిని అంటే నాకు అభిమాని సబ్స్క్రైబర్ లేదు శంకరన్న ఎందుకంటే అయితే అట్లా అనిపిస్తుంది అంటే అది అమితాబ్ బచ్చన్ అన్న మనం అంతా కలిసి ఒక బాటలో నడుస్తున్నాం కానీ నేనేమంటే నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే నేను నల్గొండ జిల్లా పాలిటిక్స్ మొత్తం పేపర్లు మర్రేయాల్సిన పని లేదు నాకు నీది ఒక ముచ్చటిని చక్కగా రావచ్చు అన్నట్టు నాకు అందుకోసం చేసుకున్నా ఎందుకంటే కొంత విశ్వసనీయత ట్రస్ట్ అనేది ఉంటుంది చూడు ఈ మనిషి నాకు ఇది మంచి గర్వకారణమే మంచి గుర్తింపు నేను ఎందుకు తీర్మార్ మల్లన్న నా సబ్స్క్రైబర్ అంటే ఇప్పుడు ఫస్ట్ లేదన్న సరే సబ్స్క్రైబర్ మీకు తెలియదు నేను సబ్స్క్రైబర్ అనే విషయము అయితే నేను చూస్తూ ఉంటా కదా నేను ప్రతిరోజు ఖచ్చితంగా పడుకునే ముందు ఏమైనా పెట్టిండా అని చూసి ఆఖరి ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటుగా చిన్నగానే పెద్దగా ఏముండదు దాన్ని నిజంగా చెప్తున్నా కదా ఒక 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 మాట విలువ ఇంకొక మాట వచ్చిన వాడికి అర్థమవుతుంది అంటే ఆ ఆలోచన అనేది తక్కువ గుచ్చుకుంటుంది అంతే ఆయన మాట్లాడే విధానం అదంతా ఒక దెబ్బకు నాకు అర్థమవుతా ఉంటుంది కాబట్టి నేను నల్గొండ జిల్లా పాలిటిక్స్ గురించి నేను ఏ పుస్తకం పేపర్ తెరుగుబోనే ఖచ్చితంగా మీదే చూస్తాను నేను మీరు చూస్తా దాదాపు 8,000 మంది సబ్స్క్రైబ్ అయ్యారు ఇంకొక 2,000 మంది సబ్స్క్రైబ్ అయితే శంకరన్న మాటలు తప్పకుండా వినండి చాలా ఇంపార్టెంట్